పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలవేళలా ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి త్రియేక దేవుని నామమున ఈ సాయంకాలము మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పవిత్రమైనటువంటి ఆరాధన ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఒక పర్యాయము ఈ రీతిగా కలిసి దేవుని నామమును స్తుతించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, ఈ సాయంకాల సమయమున కృతజ్ఞత హృదయముతో మీ పరిశుద్ధ సన్నిధిలో ఈ రకముగా చేరి మీ నామమును స్తుతించుటకు మీ నామమును గణపరచుటకు దేవా మీరు మాకు అనుగ్రహించిన చక్కటి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము మా కుటుంబం అంతటితో కూడా కలిసి మీ నామమును గణపరుస్తూ ఉండగా పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మా ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకొనుటకు మీ కృప మాకు ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 367వ కీర్తన, దేవా వెంబడించితిన్ నీ నామమున్, 367వ కీర్తనను పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. ప్రేమకు నీ సాక్షిని
సువార్తని చాటుదుం సత్య సువార్తని చాటుదుం దేవా వెంబడించి తీని నామము రాజాని దురాజ్యములో చేరితి రమ్యమౌ రక్షణానందమూర్చుము రక్షణానందమూర్చుము దేవా వెంబడించి తిని నామము జీవితేశ్వర నా జీవితాశని రామేణా భాగ్యమా అదే రీతిగా దేవుని నామమును గణపరచుటకు గాను తిరిగి మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 471వ కీర్తన ఒడ్డుచేరి నీ ఎదుట నిలుపునప్పుడు రక్షక ఈ సంగీతము పాడుతూ దేవుని నామమును మహిమపరచుదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 471వ సంగీతము. Thank you.
Jesus.
దేవుని నామమును మహిమపరుస్తూ, దేవుని నామమును గణపరుస్తూ ఈ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనుచు ఉండగా మన వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము వరకు దేవుని యొక్క పరిశుద్ధ మాటలను చదవగా విందము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై, మన వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని, సంతోషముతో ఉన్నారని, కుటుంబము ప్రతిదినము అంతకంతకు ఆధ్యాత్మిక జీవితములో బలపడుతూ ఉన్నదని మేము నమ్ముచు, దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. గడిచిన కొన్ని రోజుల క్రితము 4 ద్రవ పదార్థాలను గురించి మనము వాక్య ధ్యానము చేయటము ప్రారంభించినాము. మొట్టమొదటిది మనము నూనెను గురించి, దాని ప్రాధాన్యతను గురించి ధ్యానించగలిగినాము. తిరిగి ఈరోజు సాయంకాలము ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనుచు, దేవుడు చేసినటువంటి మేలులను మరి జ్ఞాపకము చేసుకొనుచు, మరి విశేషముగా ఈ ద్రాక్ష రసమునకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను ఈరోజు ధ్యానించుటకు మనము సిద్ధపడుతూ ఉన్నాము. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ శకర్ నగర్ పాస్టరేట్ ట్రెజరర్ గారు శ్రీ సఖి శామ్యుల్ గారు, ఉట్నూర్ పరిశుద్ధ సంఘము నుండి సముద్రాల జాన్ గారు మరియు దాస్ గారు, అదే రీతిగా సంగారెడ్డి పరిశుద్ధ సంఘము నుండి శ్రీ జాన్ సురేందర్ అంకుల్ గారు మరియు శ్రీ ధన సంపత్ గారు, వీరు ప్రత్యేకముగా ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుచు ఉండగా, ఈ 2 నెలలు ముగించి 3వ నెలలోనికి ప్రవేశించిన సందర్భములో మీ అందరికీ వారు గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు. వారు మాత్రమే కాకుండా పరిశుద్ధ నిజామాబాద్ సంఘము పక్షమున నేను మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తముగా కొన్ని 100ల రకములైన ద్రాక్ష పండ్లను మనము గమనించగలుగుతాము. ఈ ద్రాక్ష పండ్లలో మన భారతదేశములోనే 12 ప్రాముఖ్యమైన రకరకాల ద్రాక్ష పండ్లను మనము చూస్తాము. ఈ 12 రకములైనటువంటి ద్రాక్ష పండ్లు మా యొక్క ఇవాంజలిజం సెక్రటరీ గారు శ్రీ బెనర్జీ గారు నేను చదువుతూ ఉండగా వాటిని స్క్రీన్ మీద మనకు వారు డిస్ప్లే చేస్తారు. దయతో గమనించండి.
ద్రాక్షరసము అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము గనక ఒక 12 రకాల ద్రాక్షం పండ్లను గురించి జస్ట్ ఒక 2 నిమిషాలు నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. థామ్సన్ సీడ్లెస్ అనే ద్రాక్ష పండ్లు, ఇవి యుఎస్లో ఆ రకముగా పిలుస్తారు, కానీ మన భారతదేశంలో సుల్తానా అనే పేరుతో పిలుస్తారు. రెండవది అనబ్ ఇ షాహీ, మూడవది దిల్కుష్, నాలుగవది బెంగళూరు బ్లూ, ఐదవది శారద్ సీడ్లెస్, ఆరవది పెర్లెట్టి, ఏడవది గులాబీ, ఎనిమిదవది అర్కవతి, తొమ్మిదవది బోక్రి, పదవది సొనాకా లేదా మానిక్ చమాన్ అని కూడా అంటారు, పదకొండవది అర్క కాంచన్, పన్నెండవది అర్క శ్వేత. ఈ 12 రకాలుగా మన భారతదేశంలో ద్రాక్ష పండ్లను మనము, ఈ 12 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్, ఇవి మాత్రమే కాదు సుమి, ఇంకా అనేక రకాలు ఉన్నాయి, కానీ ఈ 12 రకాలు మనము సర్వసాధారణముగా మార్కెట్లో గమనిస్తూ ఉంటాము. ఏదేమైనప్పటికీ ఈ ద్రాక్ష పండ్లు అనేది కానివ్వండి, ద్రాక్ష రసము పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగాను, ఎంతో విలువైనటువంటిదిగాను మనము గమనిస్తూ ఉంటాము. దానికి ఉన్నటువంటి ఒక 7 ప్రధానమైన లక్షణాలు నేను ఈ వారం రోజులు మీతో కూడా కలిసి ధ్యానించడానికి ప్రయత్నము చేస్తాను. దేవుని దీవెనలకు మనము పాత్రులైనాము అనుటకు సూచన ద్రాక్ష రసము. రెండవది, దేవుని దీవెనలను పోగొట్టుకొని శాపగ్రస్తులమైనాము అనుటకు సూచన ఈ ద్రాక్ష రసము మన యొద్ద లేకపోవటము. మూడవది, దేవునికి నిత్యార్పణము అనగా నిత్యము అర్పించవలసిన వాటిలో ఉండవలసినటువంటిది ఈ యొక్క ద్రాక్ష రసము. ఈ రకంగా 4, 5, 6, 7 అంశాలు మనము ముందు ధ్యానములో జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాము. మొట్టమొదటిది, దేవుని దీవెనలకు పాత్రులైనాము అనుటకు సూచన ఈ యొక్క ద్రాక్ష రసము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనములో ఏమని ఇక్కడ సొలొమోను మహారాజు గారు ప్రస్తావిస్తారంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 6వ వచనములో ఏమంటారంటే, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అనే మాట జ్ఞాపకం చేస్తారు. 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అనే మాట జ్ఞాపకం చేస్తారు. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరుచుము. ఇవన్నీ చెబుతూ 10వ వచనములో దేర్ఫోర్, అప్పుడప్పుడు క్లాస్లో మనకు టీచర్ ఒక సబ్జెక్ట్ బోధిస్తూ ఒక 4 పాయింట్లు చెప్పిన తర్వాత దేర్ఫోర్ అని ఒక కంక్లూడింగ్ పాయింట్కు వస్తారు టీచర్స్. ఇవన్నీ చెబుతూ నా కుమారుడా ఇవన్నీ మాట్లాడుతూ దేర్ఫోర్ 10వ వచనములో ఏమంటారంటే, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా, దేవునికి ఇష్టమైన జీవితము, చెడుతనము విడిచిన జీవితము,
ఆయన యొక్క ఉపదేశమును అనుసరిస్తూ దేవుని వాక్యానుసారముగా జీవించేటటువంటి జీవితము, స్వబుద్ధిని ఆధారము చేసుకునక పూర్తిగా దేవుని మీద ఆధారపడేటటువంటి జీవితము ఒకవేళ నీవు నేను కలిగి ఉన్నట్లయితే, దాని యొక్క సత్ఫలితము, దాని యొక్క రిజల్ట్ ఏమిటి అంటే, నీ గానుగులలో నుండి ద్రాక్ష రసము పైకి పొరలి పారును అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనములో దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞలలో, సూచనలలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు చూడండి. 13వ వచనములో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువులను, నీ మందలను, నీ గొర్రెలను, నీ మేకలను ఆయన దీవించును అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తారు. ఏమని మాట్లాడతారంటే, ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ గర్భఫలము మొదలుకొని నీ ఇంట్లో ఉన్నటువంటి మేకల వరకు కూడా దీవించబడతవి. ఆ రకంగా మీరు దీవించబడుతూ ఉన్నారు అనడానికి సూచన ఏమిటి అంటే, ఆ దీవెనలలో ఒకటిగా ద్రాక్షరసము నీ గృహములో సమృద్ధిగా ఉంటూ ఉంది అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తారు. ఇదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 15వ వచనములో మనము గమనించినట్లయితే, 14-15 వచనాలు నేను చదువుతాను చూడండి. మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు, మొదటిది జాగ్రత్తగా వినండి, నీ ధాన్యమును, రెండవది నీ ద్రాక్షరసమును, మూడవది నీ నూనెను నీవు కూర్చుకుంటావు అనేటటువంటి మాట. గడిచిన వారము మనము నూనె యొక్క ప్రాధాన్యత ఒక 3-4 రోజులు ధ్యానించినాము. దేవుని ద్వారా మనము దీవించబడుతూ ఉండగా, మనము దేవుని యొక్క దీవెనలకు పాత్రులం అగుతూ ఉన్నామనడానికి సూచనలలో ఈ 3 వస్తువులు ఉంటవి అనేటటువంటి మాట. 1 ధాన్యము, 2 ద్రాక్షరసము, 3 నూనె అనే మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా చూస్తాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనములో మనము గమనించినట్లయితే, 33వ అధ్యాయము 28వ వచనములో ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు దీవిస్తూ ఉన్న క్రమములో, దేవుని ద్వారా మనము దీవించబడ్డాము అనడానికి గల కొన్ని గుర్తులు, కొన్ని సూచనలలో ఈ ద్రాక్షరసము ప్రస్తావించబడినట్లుగా 28వ వచనములో మనము గమనిస్తాము. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును అనేటటువంటి ఒక వాగ్దానము ఇక్కడ చేయబడుతూ ఉన్నట్లుగా, ధాన్యము, ద్రాక్షరసము గల దేశము, అతనిపై ఆకాశము మంచును కురిపిస్తూ ఉంది అనేటటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాము. ధాన్యము, ద్రాక్షరసము, అతని దేశము మీద ఆకాశము నుండి మంచు కురుస్తూ ఉంది అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము.
ఈ మంచు అనగానే దాని యొక్క ప్రాధాన్యత ఏమయున్నది పరిశుద్ధ గ్రంథములో అని ఒకవేళ మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనలను దీవిస్తూ ఉన్నాడు అనడానికి సూచనగా లేదా ఒక గుర్తుగా ఈ మంచు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనిస్తూ ఉంటాము. దీనికి ఒక్కసారి మనము వెనక్కి వెళ్దాము. ఆది కాండము 27వ అధ్యాయము, ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనములో ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవిస్తూ ఉండగా, యాకోబు దేవుని ద్వారా తండ్రి ద్వారా దీవించబడాలి అని ఆశ కలిగి ఆ ఆశీర్వాదములు అతడు దొంగిలిల్లుతూ ఉండగా, దొంగతనముగా ఆ దీవెనలు తన మీదికి తీసుకుంటూ ఉండగా, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబును దీవించేటప్పుడు ఇస్సాకు నోట్లో నుండి వచ్చినటువంటి శ్రేష్టమైన మాటలలో మొట్టమొదటి మాటలుగా మనము 28వ వచనము చూస్తాము. నేను చదువుతాను, చూడండి. అక్కడ ఏమని అతనిని యాకోబు ఇస్సాకు ద్వారా దీవించబడుతూ ఉన్నాడంటే, 28వ వచనము, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక అనే పదము అక్కడ వాడబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఏమని అక్కడ జ్ఞాపకం చేస్తారంటే, అక్కడ మూడు విషయాలు. మొట్టమొదటిది ఆకాశము మంచు, రెండవది ధాన్యము, మూడవది ద్రాక్ష రసము. ఇందులో మొట్టమొదటిది మంచును నేను నీ దేశము మీద కురిపిస్తానని అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు యాకోబును దీవిస్తూ ఉండగా మొట్టమొదటి దీవెన ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, మంచు నీ దేశములో కురిపించబడుతూ ఉంది అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఇవ్వాల్సిన దీవెనలన్నీ యాకోబునకు ఇచ్చివేసిన పిదప ఏషావు వస్తాడు. ఏషావు వచ్చి చాలా దుఃఖ హృదయముతో తన తండ్రి యొద్దకు వచ్చి, నానా మరి నన్ను నీవు దీవించాలి అని అతడు ఇస్సాకు దగ్గర ఏడ్చినప్పుడు ఇస్సాకు ఏమంటాడంటే, నీ తమ్ముడైన యాకోబు అతడు కపటోపాయము కలిగి నా నుండి నీ దీవెనలన్నీ కూడా వాడు దొంగిలినాడు అంటూ ఏషావు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమని అతడు ప్రస్తావిస్తారంటే, 27వ అధ్యాయము 35వ వచనములో ఏమంటాడంటే, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనలన్నీ వాడు తీసుకొని పోయినాడు. దేర్ఫోర్ 39వ వచనములో ఏమంటారంటే, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నీవు ఉంటావు. యాకోబును దీవించేటప్పుడేమో ఆకాశము నుండి వచ్చే మంచు నీ దేశం మీద ఉంటూ ఉందంటాడు, ఏషావును ఓదార్చేటప్పుడు నా దగ్గర ఇవ్వడానికి దీవెనలేమి లేవు, ఆఖరికి వస్తే మంచు కూడా నీ దేశం మీద పడదు. ఏమై ఉండొచ్చు ఈ మంచు? మనము ద్వితీయోపదేశ కాండంలో చూసినాము, ధాన్యము, ద్రాక్ష రసము, మంచు, ఈ మూడు చాలా శ్రేష్టమైన దీవెనలుగా మనము చూస్తూ ఉన్నాము. 35వ వచనములో తండ్రి తన కుమారుడైన ఏషావుతో మాట్లాడుతూ ఏమని అంటారంటే, కపటోపాయముతో నీ సహోదరుడు నీకు రావలసిన ఆశీర్వాదములు నీ తమ్ముడు దొంగిలినాడు అనేటటువంటి మాట. ఎందుకు ఈ దొంగతనము జరిగింది? ఎవరు ఈ దీవెనలు ఎత్తుకుపోవడానికి ప్రధానమైన పాత్ర అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే,
మనందరికి తెలిసినటువంటి వారే రెబెకమ్మ గారు. ఈ రెబెక తల్లిగారు ఈ ప్రణాళిక వేసి ఏషావు మీదికి రావలసినటువంటి దీవెనలు తనకు ప్రియమైన చిన్న కుమారుడైన యాకోబు మీదికి రావాలని ఆమె ప్రణాళిక వేస్తూ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే మన ఇప్పుడు ప్రస్తుత భాషలో కిచెన్ పాలిటిక్స్ అంటాము. ఏమంటారండి? కిచెన్ పాలిటిక్స్. మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఎక్కువ మట్టుకు తల్లితోనూ కుమారుడు ఎక్కువగా కిచెన్లో సమయం గడుపుతుంటాడు. అమ్మ వంట చేస్తూ ఉంటుంది, ఈ చిన్నోడు ఈ చిన్నవాడు నాన్నకు డైరెక్ట్గా ఏది కూడా చెప్పుకోలేకపోతే కిచెన్ రూమ్లో వెళ్ళి వాళ్ళ అమ్మ వెంబల స్టవ్ వెనుక తిరుగుతూ ఉంటాడు. కూతురు ఏం చూస్తుంటుందంటే బయట రూమ్లోనో ఫ్రంట్ రూమ్లోనో డాడీతోని కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. ఈ చిన్నోడు ఎక్కువ మట్టుకు కిచెన్లో సమయం గడుపుతాడు. యాకోబు తన తల్లి అయినటువంటి రెబెకా వీరిద్దరు కూడా కిచెన్లో కిచెన్ రూమ్ పాలిటిక్స్ వేస్తూ అక్కడ 5 రకములైనటువంటి పాయింట్స్ వాళ్ళు తీర్చిదిద్దుతారు. ఏమిటి అంటే మొట్టమొదటిది 27:9 రుచిగల భోజనము నేను సిద్ధపరుస్తాను, మీ అన్న ఏషావు అడవికి పోయినాడు, వాడు రాకముందే మీ తండ్రికి నువ్వు రుచిగల భోజనము తినిపించు. 2:11 ఏమంటారంటే యాకోబు భయపడతాడు, అమ్మా మరి మా నాన్నగారి యొక్క కన్నులు మందదృష్టి కలిగినవి కానీ ఒకవేళ నాన్నగారు నన్ను ఏషావు కాదు అని గుర్తుపడితే ఏం చేద్దాం అన్నప్పుడు 11:11 రెబెకా గారు ఏమంటారంటే నీ మీదికి వచ్చేటటువంటి శాపము నేను తీసుకుంటా కొడుక, నీకెందుకు, నేను చెప్పింది విన్న మాట విను, ఆ శాపం ఏదో నేను తీసుకుంటా, యు డోంట్ వరీ అబౌట్ ద కర్స్, నువ్వు నేను చెప్పింది చెయ్యు. 3, 27:16 ఈ ఏషావు యొక్క తల భాగములో కానీ అతని మెడభాగములో ఈ చేతుల భాగములో ఎక్కువగా అతనికి వెంట్రుకలు ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. తల్లి ఏమని బోధిస్తుందంటే యాకోబునకు, ఇదిగో మేక పిల్లను మనము చంపుతాము కదా, దాని చర్మము ఏదైతే ఆ బూరుతో ఉన్నటువంటి చర్మం ఉన్నదో అది నీ చేతుల మీదను నీ మెడ మీదను నేను కప్పుతాను, ఒకవేళ మీ నాన్నగారు నిన్ను దగ్గరికి తీసుకొని నిన్ను ముట్టినట్లయితే ఆ చేతులు ముట్టగానే ఆ వెంట్రుకలు తాకుతవి గనుక ఏమాత్రము కూడా అనుమానము రాదు. మొదటిది రుచిగల భోజనము, 2, నీ మీదకి వచ్చే శాపాన్ని నేను తీసుకుంటాను, 3, చర్మముతో చేతులు మెడను కప్పుతాను, 4, 27:19 ఈ యాకోబు ఏషావును యాకోబును అడుగుతాడు, ఇస్సాకు నీవెవరు అని అడిగినప్పుడు ఏషావునని అబద్ధము చెప్పి మోసము చేస్తాడు. 5 గమనించినట్లయితే 27:27 అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను, అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతనిని దీవించి ఇట్లనెను. 5వ గుర్తు ఏమిటి అంటే ఏ రకంగా తండ్రిని మోసం చేసినాడంటే ముద్దు పెట్టుకున్నాడు. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 27:49 పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 14:45 ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని ముద్దు పెట్టి అతనిని ఆ రోమా ప్రభుత్వము పెద్దలకు ఆ యొక్క సైన్యానికి అప్పజెప్పినటువంటి సన్నివేశము ఈ ముద్దు పెట్టినాడు అనే మాట వింటే నాకు గుర్తుకు వస్తూ ఉంది. నీ దీవెనలు యాకోబు దొంగిలించినాడు, మరి ఇదిగో ఆకాశపు మంచు నీకు లేకుండా ఉంటావు అనేటటువంటి మాట. ఆకాశపు మంచు ఇది దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే నిర్గమ కాండము 16వ అధ్యాయము
పదమూడవ వచనములో మనం గమనించినట్లయితే నిర్గమ కాండము 16వ అధ్యాయము ఇశ్రాయేలీయులు వారు ఎడారిలో ప్రయాణమై వెళ్తూ ఉండగా 15వ వచనము నేను చదువుతాను చూడండి. 13వ వచనము కాగా సాయంకాలమున పూరెడులను వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమును మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. 15వ వచనములో ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే ఆ మంచును చూస్తూ ఇది ఏమయున్నది, ఇది ఏమి, ఇదేమి అనేటటువంటి మాట మీరు గ్రంథంలో చూస్తారు. కింద ఫుట్ నోట్స్ లో ఏమనుందంటే హెబ్రీ భాషలో మన్నా అనే పదము దానికి తర్జుమాగా వాడబడ్డట్లుగా మనం చూస్తాము. ఆకాశము నుండి మంచు పడుతూ ఉంది అనగా మనము జ్ఞాపకము చేసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే దేవుని యొక్క దీవెనలు ఇదిగో మన్నా రూపములో తన ప్రజల మీద పడి అది వారిని తృప్తిపరుస్తూ ఉన్నటువంటి సందర్భము మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. అక్కడ ఇస్సాకు యాకోబును దీవిస్తూ తన రెండు చేతులు తన తల మీద పెట్టి అతనిని ఆశీర్వదిస్తూ మొట్టమొదటి పదము ఏమని వాడినారంటే ఇదిగో ఆకాశపు మంచు ద్వారా నీ దేశము వర్ధిల్లుతూ ఉంది అనేటటువంటి మాట. ఆ దీవెనలు పొందుకోవడానికి, ఆశీర్వాదములు పొందుకోవడానికి రెబెక్కా ద్వారా ప్రేరేపించబడి యాకోబు చేసినటువంటి ఒక 5 ప్రమాదకరమైనటువంటి పనులు లేదా నాయనను మోసము చేసేటటువంటి 5 పనులు ఏమనగా, 1 రుచిగల భోజనము చేసినాడు, 2 శాపాన్ని తన మీదకి తీసుకుంటానని తల్లి మాటను నమ్మినాడు, 3 మేక చర్మముతో తన యొక్క మెడను చేతులను కప్పుకున్నాడు, 4 నేనే ఏషావునని అబద్ధమాడినాడు, 5 గమనించినట్లయితే ముద్దు పెట్టుకొని తన తండ్రిని అతడు మోసము చేసిన విధానము మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. గలతీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయము 7వ వచనములో ఏమని వారు జ్ఞాపకం చేస్తారంటే ఏమి విత్తుదువో ఆ పంటనే నీవు కోస్తావు అనేటటువంటి మాట. ఇక్కడ మనము గమనించినట్లయితే మంద దృష్టి కలిగినటువంటి ఇస్సాకును ఏ రకముగా ఇక్కడ యాకోబు మోసము చేసినాడో అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఏదైతే యాకోబు అబద్ధాన్ని విత్తినాడో, ఏ అబద్ధము ద్వారా తన తండ్రిని మోసము చేసినాడో ఆ అబద్ధానికి ఆ మోసానికి ప్రతిఫలము దేవుడు వెంటనే యాకోబును మోసానికి అప్పజెప్పినటువంటి సన్నివేశము మనము జ్ఞాపకము చేయబడతాము. యాకోబు తండ్రిని మోసం చేసినాడు, అది అయిన కొద్ది సమయానికే యాకోబు కూడా ఇతరుల ద్వారా మోసము చేయబడ్డాడు. ఏ రకంగా మోసము చేయబడ్డాడు, ఏ రకముగా ఈ ధాన్యము ద్రాక్షరసము మంచు దేవుని దీవెనలకు సూచనగా ఈ ద్రాక్షరసం ఉన్నదో తిరిగి రేపటి దినమున మనము వాక్య ధ్యానములో ఈ యొక్క అంశాన్ని మనము కంటిన్యూ చేద్దాము. తండ్రి ద్వారా దీవించబడినటువంటి యాకోబు ఏ రకముగా ఇతరుల ద్వారా మోసము చేయబడ్డాడో రేపటి వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభిస్తూ ముందుకు సాగుదాము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వినిన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మరియు మన యొక్క పరిస్థితులు, మన కుటుంబాలు, మన సంఘము ఈ పరిస్థితులను బట్టి రెవరెండ్ ఎన్ జాన్ శామ్యుయల్ రత్నాకర్ అయ్యగారు మనల్ని చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన మరియు ఆశీర్వచనముతో ఈ యొక్క ఆరాధనను వారు ముగిస్తారు. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యేసు క్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా నాథుడా,
జీవాధిపతివైన యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇటు సాయంకాల సమయమున మై గాడ్ విత్ మై ఫ్యామిలీ అను ఈ యొక్క ఆధ్యాత్మికమైన ప్రార్థన కూడికలో కుటుంబ వారిగా అనేకులు అనేక ప్రాంతంలో ఇదిగో ప్రభువా వారి యొక్క టెలివిజన్ ముందట చేరి వాక్యం ద్వారా బలము పొందుకోవడానికి, వాక్యము ద్వారా విశ్వాసమును పొందుకోవడానికి, వాక్యము ద్వారా నూతనపరచబడడానికి దేవా నీవు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను, ఈ గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ దైవదాసుని ద్వారా నీవు పలికిన దివ్యమైన మాటల చేత ఇదిగో తండ్రి ఎంతోమంది ఎన్నో గృహాలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మారుతున్నాయి. ప్రభువా, అది నీవు అనుగ్రహించిన కృపనే ప్రభువా. అనేకమైన కుటుంబాలు ఆ వాక్యము ద్వారా ప్రభువా వారి జీవితములలో అనేకమైన మేలులను, ఆశీర్వాదములు పొందుకుంటున్నారు ప్రభువా. మరి ఈరోజు మేము విన్న వాక్యము ముఖ్యముగా మరి విత్తబడినది పోయే కాలము రానై ఉంటున్నది అని సెలవిచ్చినావు ప్రభువా. మరి ఏ రీతిగా అయితే మరి యాకోబు తను చేసిన కార్యమును ద్వారా ప్రతిఫలమును పొందుకొని ఉన్నాడో ప్రభువా, మా జీవితంలో కూడా అది జ్ఞాపకము చేసుకొని యథార్థముగాను, భక్తిగాను, నీతిని అనుసరించు వారిగాను మేము జీవించడానికి నీ కృపా సహాయమును మాకు మెండుగా దయచేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఇటు ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, నీవు నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ మా జీవితాలను దిద్దుకోవడానికి, నీతి పరిశుద్ధమైన మార్గంలో నడవటానికి నీవు అనుగ్రహించిన సమయం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఇది మా జీవితంలో మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇదిగో తండ్రి నీవు ఏర్పరచుకున్న దేవుడవు. మేము పాపములోనే జన్మించినాము, పాపములోనే జీవించేవారిగా ఉన్నాము. కానీ ప్రభువా, నీ స్వరక్తం ఇచ్చుకొని నీ సొంత వారుగాను, కుమారులుగాను, కుమార్తెలుగాను పిలువబడి ఇదిగో తండ్రి లోకానికి భిన్నముగా మేము జీవించడానికి, నిన్ను పోలి జీవించడానికి నీవు అనుగ్రహించిన కృపా వరమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, మా జీవితములు, మా క్రియలు, మా తలంపులను, మా ప్రవర్తన, మా మాటలు ఇవన్నీ కూడా ప్రభువా నిన్ను మహిమపరిచే విధముగా ఉండులాగున నీ యొక్క కృపా సహాయం మాకు మెండుగా దయచేయండి. నీ వాక్యము ద్వారా ఇదిగో తండ్రి మమ్మల్ని చెక్కి ఇదిగో నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చమని నేను ప్రార్థిస్తున్నాం. ఏది విత్తుతావో అదే పంట కోస్తావు అనే రీతిలో మా జీవితంలో ప్రభువా పరిశుద్ధమైన మా దేవక్రియలను, పరిశుద్ధమైన విత్తనమును విత్తే కృపను దయచేస్తూ అనేకులు ఆ విత్తనము ద్వారా ఫలమును పొందుకొని నిన్ను మహిమపరిచే జీవితము మాకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచున్నాం. ఇటు ప్రత్యేకమైన సమయంలో ప్రభువా తండ్రైన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ వాతావరణమును బట్టి నేను ప్రార్థించుచున్నాము. ఈ వర్షకాలంలో వర్షము చాలా అవసరము. అనేక ప్రాంతంలో, అనేక స్థలములలో ఈ వర్షములు చాలా అవసరము. మరి ముఖ్యముగా రైతులను బట్టి ప్రార్థిస్తూ వారు యొక్క వర్షమును గురించి ఆధారపడి, వర్షముపై ఆధారపడి జీవించే వారిగా ఉంటున్నారు. కానీ మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈ వర్షము వల్ల చాలామంది నష్టపోయిన వారు అనేకులు ఉంటున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఇదిగో తండ్రి నీట మునిగిన గృహాలు, నీట మునిగిన కుటుంబాలు, నీట మునిగిన జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. ఆ నీటి ప్రవాహములో చిక్కుకొని మరణించిన వారు అనేకులు ఉన్నారు. ప్రభువు వారిని రక్షించమని నిన్ను ప్రార్థించుచున్నాం. సరి అయిన అవసరతలను కలగలేక, సరి అయిన ఆధారము పొందుకోలేక, సరి అయిన సహాయమును అందలేక ఇదిగో ప్రభువా మరి వారు ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు, కోల్పోయిన వారు ఉన్నారు. దయతో నీ కృపను దయచేసి వారికి సహాయము అందించమని నేను ప్రార్థించుచున్నాం.
అదేవిధంగా ప్రభువా సహాయం అందించుచున్న ప్రతి బిడ్డను బట్టి నేను ప్రార్థిస్తూ ఇదిగో వారికి నీ యొక్క నడిపింపును మెండుగ దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా ఇదిగో అక్కడ పనిచేస్తున్న వారిని అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాము, నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాము. ఇదిగో నీ దివ్యమైన జ్ఞానమును వివేచనను బిడ్డలకు దయచేసి సరి అయిన విధానములో వారు రక్షించువారిగాను కాపాడువారిగాను ఇదిగో ప్రభువా ఎవరినైతే చేరలేని పరిస్థితి ఉన్నారో అక్కడికి చేరేవారి నీవే మార్గమును చూపించి నడిపించమని నిన్ను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా ప్రభువా నష్టపోయిన ఇదిగో ప్రభువా మరి జీవితాలను మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రార్థించుచున్నాం. ప్రత్యేకంగా రైతులను బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి రైతు పడే కష్టములను నష్టములను నీవు సమస్తము జరిగిన దేవుడవు తండ్రి. నీటన మునిగిపోయి దేవా పంట నష్టముతో ఇదిగో వారు పెట్టిన ప్రతి ఒక్క పెట్టుబడిని ఇదిగో తండ్రి ఏది విధంగా ఎటువంటి విధమైన సహాయము అందక ఎటువంటిది దేవా దుఃఖ సాగరంలో ఉంటూ మరి వారు జీవితములలో దేవా మరి ఏమి చోచలేని పరిస్థితిలో అంటూ ఉంటున్నారు. ఇదిగో తండ్రి ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో చాలా మంది వారి జీవితాలలో వారి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన దృక్పథంతో కలిగి ఉంటున్నావు కొంతమంది ఉంటున్నారు. దయతో వారికి సహాయము దయచేసి నీవే ఆధారముగా నీవే జీవితముగా నీవే సహాయం అందించి వారిని రక్షించమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్ లో మేము ఉంటుండగా ఈ థర్డ్ వేవ్ గురించి భయముతోనూ ఆందోళనతో చెందుతున్న బిడ్డలను బట్టి నేను ప్రార్థించుచున్నాం. అనేక మంది ఏ విధముగా ఏ రూపంలో ఏ విషయంలో ఏ రీతిలో వస్తుంది ఏ రీతిగా దానిని మేము పొందుకుంటున్నామో ఏ ఉన్నదా లేదా అనే భయముతోనూ ఆందోళనతోను బ్రతుకుతున్న వారు అనేకులు ఉంటున్నారు తండ్రి. అయ్యా ప్రభువా మరి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో జరుగుతున్న ఆ తెగులను చూసి ఇదిగో భయము లేదు ఆందోళన లేదు ఎందుకంటే వారి మధ్యలో నీ సన్నిధిని వారికి ధైర్యపరిచినది ప్రభువా. అదేవిధంగా ప్రభువా నీ సన్నిధిని కాంతిని మా మధ్యలో ఉంచి ప్రతి ఒక్క భయముల నుండి మమ్మల్ని తప్పించి ఇదిగో నీ ధైర్యమైన వాక్యము ద్వారా దైవదాసుని ద్వారా విన్న వాక్యము ధైర్యమును విశ్వాసమును నమ్మకమును పుట్టించడానికి నీ కృపను దాయిచ్చమని నిన్ను ప్రార్థించుచున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో అనారోగ్య పరిస్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయిన దేవ వివిధ రకమైన అనారోగ్యముతో వ్యాధులతో వ్యసనాలతో బాధపడుతున్న బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. దయతో నీవు స్వస్థపరచండి, దయతో నీవు విడిపించండి ప్రభువా. ఆ ఒక మెడికల్ రిపోర్ట్స్ వల్ల ఆ మెడికల్ కండిషన్ వల్ల కుటుంబంలో పరిస్థితులు ఆర్థికమైన ఇబ్బందులలో సరి అయిన ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితిలో ఆ ఒక బిల్ ఆ ఒక మెడికల్ రిపోర్ట్ మెడికల్ బిల్ని చూస్తుంటేనే ఇదిగో ప్రభువా ఎక్కడి నుండి నేను తీసుకురావాలి ఎక్కడి నుండి ఈ యొక్క ట్రీట్మెంట్ కొరకు నేను ఆర్థికముగా నేను సాయము పొందుకోవాలి అని దుఃఖముతోనూ ఉంటున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా దయతో వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీటిని తుడిచి వారిని ఇదిగో ప్రభువా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా హాస్పిటల్లో ఇదిగో తండ్రి క్రిటికల్ కండిషన్లో ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో ఆపరేషన్ థియేటర్లో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరినీ నీవు స్వస్థపరచు ప్రభువా. నీ స్వస్థత కార్యమును జరిగించి ఇదిగో తండ్రి నీ మేలైన విషయములను జరిగించి వారు నీ యొక్క దేవా మరి రక్షణను పొందుకునే రుచిని ఆ బిడ్డలకు దయచేసి దేవా సాక్ష్యముగా జీవించడానికి కృపను దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన రోజున ఇదిగో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, బర్త్డేలు జరుపుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నూతనమైన జీవితమును నూతనమైన సంవత్సరమును వారి జీవితంలో లెక్కించి నీ మేలులను పొందుకోవడానికి నీ ఆశీర్వాదములను పొందుకోవడానికి నీతో కలిసి జీవించడానికి మరో తరుణము మరో సమయము మరో విశ్వాసము బిడ్డలకు దయచేసినందుకు వందనాలు. రానున్న కాలంలో వారికి వారి కుటుంబాలకు తోడుగా ఉండి ఆరోగ్య క్షేమ బలముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ప్రతి ఒక్కరిని పేరు వరుసను దీవించండి. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి మెదక అధ్యక్ష మండలపు పీఠాధిపతి అయిన డైరెక్టర్ ఎవరైనా డాక్టర్ ఏసీ సోలమోన్ రాజ్ తండ్రి గారికి తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవ జీవితం అంతని ఆశీర్వదించి నీ గొప్ప దర్శనము ద్వారా ముందుకు నడిపించి దీవించమని నేను ప్రార్థించుచున్నాం. ఇదిగో తండ్రి అదేవిధంగా ప్రభువా ఆఫీస్ బేరను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న సేవ పరిచర్య అంతటిని ఆశీర్వదించండి.
ప్రత్యేకంగా మెదక్ అధ్యక్ష మండలంలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క సేవకుని సేవకురాలను నీవు దీవించి ఆశీర్వదించి గణపరిచి వారి ద్వారా నీవు వారి కుటుంబం ద్వారా వారి పరిచర్య జీవితం ద్వారా నీవు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇటు ప్రత్యేకమైన సమయంలో నిజామాబాద్ పాస్టర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు గోదావరి డిసిసి చైర్మన్ గురువులైన రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువులకు వారి పరిచర్య జీవితాన్ని వారి సేవ జీవితాన్ని ఈ గోదావరి ప్రాంతం అంతటిలో అనేక విషయములలో అనేక విధముగా నిష్ఠతో చేస్తున్న ప్రతి ఒక్క కార్యంలో ఈ యొక్క మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ప్రారంభం చేసిన మొదలుకొని ఇప్పటి వరకు నీవు నడిపించి అనేకులు దేవా దైవ సేవకుల ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దర్శించి ప్రతి ఒక్క నీ యొక్క సంకల్పమును నీ ఉద్దేశములను నీ చిత్తమును వారి జీవితంలో నెరవేర్చిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా అనేకులు నీ మందిరానికి వచ్చి ప్రార్థనతోను దేవా వారి ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మేము జవాబు పొందుకున్నామని గొప్ప సాక్ష్యము మాకు మెండొక దాయిత్యమని నేను ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా యేసుక్రీస్తు నాదా నీకు వందనాలు చెల్లించుకుంటూ దీదుగో ఈ సాయంకాలపు ప్రతిని దేవా ఈ సమయమును ప్రతి ఒక్కరు ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నేను ఉదర్శించండి తండ్రి. వారి బలహీనతలను తొలగించండి, వారి ఆయాసమును తొలగించండి, వారి దుఃఖాన్ని తీసివేయమని ప్రార్థిస్తూ వారి యొక్క బలహీనతలను బలముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి వారు దుఃఖాన్ని ఆనందముగా మార్చి ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో నాట్యమాడుతూ నేను ఆరాధించే గొప్ప భాగ్యము దైత్యమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా మా రక్షకుడా మా విమోచకుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ యొక్క సన్నిధానంలో సమర్పిస్తూ నీవే వారికి దీవించి ఆశీర్వదించి సంరక్షించి ఇదిగో ఐరారోగ్యంలో చేత ఆయుష్ బలముల చేత వీరినందరినీ నీవు తృప్తిపరిచి మరొక తరుణం నీ యొక్క సన్నిధానంలో చేరి నేను ఆరాధించే భాగ్యము ఇటు యొక్క గొప్ప సమయమును మా అందరికీ అనుగ్రహించి నీ మహిమార్థకులు మా జీవితంలో వాడుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దాయిత్యము. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధుల నుండి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే నా స్వామి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలను త్రియేక దేవుని యొక్క సమాధానమును త్రియేక దేవుని యొక్క కృపావరములను త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములను మనకును మన కుటుంబానికి పరిచర్య జీవితానికి సమస్త విశ్వాసులకు సదాకాలం తోడు నీడ నడిపించి కాపాడును గాక, ఆమేన్.